గారు నాయకత్వం వదిలాలి, రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వదిలాలి, ఇంద్రక గారు నాయకత్వం వదిలాలి, జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారము కమ్మరపేటలో జరుగుతున్నటువంటి గ్రామ ప్రజా పరిపాలన ఎన్నికలలో ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ హామీలను రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల హామీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అదే గ్యారంటీలతోని 15-20 రోజులు కాకముందుకే మొదటి రోజే 2 గ్యారంటీలను చేసి ఈరోజు కడమై ఆ 4 గ్యారంటీలతోని గ్రామాలలో తెలంగాణ యావత్ తెలంగాణలలో గ్రామాలలో మొత్తము అనేక మంది దగ్గర దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కమ్మరపేట గ్రామంలో అనేక మంది ఇల్లు లేని పేదలు, పెన్షన్ లేని వాళ్ళు, అదేవిధంగా అనేక రకాల సమస్యలతో ఈరోజు గ్రామ పంచాయతీలో తండోపతండాలుగా వస్తూ అందరూ వాళ్ళ యొక్క దరఖాస్తులను ఇస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉందని జనాలు చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ ఫలాలను అందే విధంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని ఈ విధంగా తెలియపరుచుతున్నాము. అదేవిధంగా ఈరోజు నుండి 6 తారీఖు వరకు తప్పకుండా అందరూ గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో స్థానిక సంస్థలను ఎంపీ ఎలక్షన్లలో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భాగంగా ఈరోజు అమరపేట, బుల్లాసాగర్ రెండు గ్రామాల్లో ఇవాళ అధికారులు వచ్చి వారి ఇంటింటికి వారి యొక్క హామీల పత్రాలను ఇచ్చుకుంటూ వాటిని స్వీకరణ జరుగుతున్నది. ఇవాళ కాంగ్రెస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన గ్రామ శాఖ రమేష్ మరియు మల్లన్న సంపత్ కాంగ్రెస్ శ్రేణులు అందరి తరఫున మరియు మీడియా మిత్రులకు కూడా కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇందులో మేము గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరినాయి, ఎన్ని నెరవేరలేదు, ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని ఇవ్వలేదు, మేము కూడా అన్నీ చూసినాం. ఇవాళ కొంతమంది మేము 6 నెలల్లో ఓపికబట్టి చూస్తాం, ఏడాది ఓపికబట్టి చూస్తాం, అంటే మేము 15 ఓపికబట్టే మేము ప్రజలు ఓపికబట్టే కేసీఆర్ పక్కకు పెట్టిండి. 15 ఓపికబట్టే ప్రజలు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇక జరుగుతాయి ఆగ జరుగుతాయి అని చెప్పి చూసి అవి ఏం చెయ్యడు. ఒకటి ఓట్ బ్యాంక్ రాజకీయం అంటే ఇక పెన్షన్లు అట్లాంటివి ఇచ్చి ఓట్లు ఎట్లా మాకు పడతాయనే రాజకీయాలు చేశారు, కానీ ప్రజలకు ఏమి చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే ఆలోచన లేని రాజకీయాలు చేసిండ్రు వాళ్ళు. ఇవాళ 6 గ్యారంటీల్లో భాగంగా 2 అమలైపోయినాయి, ఇంకా మిగతాయి 4 అమలవుతాయి, మిగతాయి ఇంకా కొన్ని పనులు చాలా చేసేటివి ఉన్నాయి, చేస్తాం ఖచ్చితంగా. మాకు కూడా అక్కడ ట్రెజరీలో అది ఏమున్నది, ఏం ఎంత అప్పు ఉన్నది ఏందనేది ప్రజలందరూ గమనిస్తారు, అందరు చూస్తూ ఉండ్రు. రేపు ఇప్పుడు కొంతమంది మేము ఈ పథకాలు మేము ఇస్తాము అని చెప్పి అడ్వాన్సులు తీసుకొని ఒక్కొక్క పేద ప్రజలను వాళ్ళను మిక్కీలకు తెచ్చుకొని పాపం అవస్థలు పడుకుంటే గ్రామాలల్లో అల్లాడిపోతారు. వాళ్ళు ఎంతో ఇచ్చేస్తారు, వాళ్ళే వాళ్ళకు ఇస్తే చాలా సంతోషపడతాం మేము అందరం. మేము రాబోయే రోజుల్లో వీళ్ళ ఈ ఇష్యూను కూడా, ఈ పేద ప్రజల ఇష్యూ కూడా మేము మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కానీ మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రిల శ్రీ పొంగుల శ్రీనివాస రెడ్డి కావచ్చు, మా ఇన్ఛార్జ్ సింగపురం ఇంద్ర మీడియా గారికి అందరి దగ్గరికి మేము తీసుకుపోయి వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం రేపు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మేము వాళ్ళకు మరి ఒక రకమైన వాళ్ళు ఇచ్చిన పథకాలు కాకుండా వీళ్ళకు ఎలాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మేము చర్చ పెట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి జై కాంగ్రెస్. 2024 సంవత్సరం కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క నెల కాగానే ప్రజల దగ్గరికి వచ్చి పరిపాలన అంటే ఏందో చూపెడుతుంది. అదే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది. దళితుల దగ్గర డబ్బులు దండుకొని దర్జాగా పండుకున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఎప్పుడు అమలు చేస్తారు, ఎట్లా అమలు చేస్తారు అంటారు. అదే నుండి నువ్వే అమలు చేయలేకపోయినావు. మేము వచ్చి 10 రోజులు కూడా కాలేదు, 2 అమలు చేసినాం, మళ్ళీ 3-4 స్టార్ట్ అవుతా ఉంది. మీరు వేచి చూడాలి తప్ప ఎక్కువ తక్కువ మాట్లాడితే దండుకొని పన్నట్టు కాదు, దరిద్ర పరిపాలన కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా విధవానికి సహకారం చేస్తుంది. కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎన్ని విధాలైన ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప. మీరు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపనబోలేదు, మీరు ఏది ఇచ్చిన పాపనబోలేదు, మీరు రోడ్లు ఇచ్చిన పాపనబోలేదు,
మీరు చేసిన అవినీతి మీ చుట్టే తిరుగుతుంది, అది త్వరలో మీరు భూస్థాపితం అయిపోతారు. కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు. జై కాంగ్రెస్.